జనరల్ గా 40 ఇయర్స్ తర్వాత నుంచి చాలా మందికి, అంటే అది లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి, పొట్ట రావడం స్టార్ట్ అవుతుంది. అది తెలియకుండానే కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే పొట్ట ముందుకు వచ్చి ఉంటుంది అన్నమాట. సో చాలా దిగులు పడిపోతూ ఉంటారు, మనమేం డైట్ ఎక్కువగా తీసుకోవడం లేదు కదా, ఎందుకని పొట్ట వస్తుంది, మనం అలానే ఉన్నాము కానీ బాడీ అంతా సన్నగా ఉంది, పొట్ట మాత్రమే ఎందుకు లా వస్తుంది అని చెప్పేసి. దీనికి మెయిన్ కాజ్ ఏంటి అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికైతే ప్రోటీన్ తక్కువగా తీసుకుంటారో వాళ్ళకి కొలాజెన్ లెవెల్స్ తగ్గిపోతాయి, పొట్ట స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయిన పొట్ట దగ్గర ఏంటి అంటే ఫ్యాట్ నిలబడిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. జనరల్గా మన ఇండియన్స్కి, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్, మనం ఏంటి అంటే ప్రోటీన్స్ చాలా తక్కువ తీసుకుంటాం, మన బాడీ ఫ్రేమ్ కూడా స్మాల్గా ఉంటుంది కాబట్టి పొట్టలో డిపాజిట్ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనకు ఉదయం లేస్తే ఎక్సర్సైజ్ చేసే అలవాటు కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలేస్తే, ముఖ్యంగా లేడీస్ ఏంటి అంటే ఇంట్లో నుంచి బయటకు కదలరు, ఇంటి పని చేస్తే సరిపోతుంది లేదా మాకు అసలు టైమే లేదు ఇంటి పనితో అంటూ ఉంటారనమాట. నిజమేమ్మా, ఇంట్లో పనులు ఏంటి అంటే ఎప్పుడూ ఉంటాయి. హౌస్ వైఫ్ది చాలా పెద్ద జాబ్, మార్నింగ్ టు నైట్ వరకు తను ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. కానీ అరే రోజు ఉండేవే కాబట్టి వారంలో 4-5 రోజులు మీకోసం ఒక గంట కేటాయించుకోండి ఎక్సర్సైజ్ చేసేదానికి. మీరు ఎప్పుడైతే కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తారో దానివల్ల ఏంటి అంటే మీరు బరువు పెరగరు, పొట్ట కూడా రాదు. అంటే మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ని కలవండి, లేదా యోగాసనాస్ వచ్చేవాళ్ళు ఉంటే చక్కగా యోగాసనాస్ చేసుకోండి. దానివల్ల ఏంటి అంటే పొట్ట అనేది అస్సలు కనిపించదు మీకు. ఎందుకంటే శారీ కట్టుకున్న, డ్రెస్ వేసుకున్న పొట్ట ఉంది అంటే చాలా ఆడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే కొంతమందికి ఎంత ఆడ్గా ఉంటుంది అంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అనేటంతగా ఉంటుందన్నమాట. కాబట్టి చాలా ఎంబరాజింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ రాకుండా ఉండాలి అంటే మీరేంటి అంటే మీ డైట్లో బాగా ఫైబర్ ఉండేట్టుగా చూసుకోండి. ఎందుకు అంటే చాలా టాక్సిన్స్ అక్యూములేట్ అయిపోయి కూడా పొట్ట ఉంటుంది, అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కూడా పొట్ట ఉంటుంది. కాబట్టి అవి రెండు పోవాలి అంటే లాట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి. సొంటి కాఫీ అని మన పెద్దవాళ్ళు చేసుకునేవాళ్ళు, మా చాలామందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో కూడా చాలా మంచిది, సమ్మర్ సీజన్లో అయితే కొంచెం తక్కువగా తీసుకోవాలి, వేడి చేస్తుంది కాబట్టి. వింటర్ సీజన్లో ఏం చేయాలి అంటే పల్చటి పాలు తీసుకొని కొంచెం సొంటి, ధనియాలు, మిరియాలు కొంచెం నల్లగొట్టు వేసుకొని కాఫీలాగా తాగారు అంటే గ్యాస్ ఫార్మేషన్ అనేది చాలా తగ్గుతుందిమా. మీరు చాలామంది నమ్ముతారో నమ్మరు, కేవలం గ్యాస్ ఉన్నందువల్ల కూడా చాలామందికి పొట్ట 2-3 ఇంచులు ఎక్కువగా ఉంటుంది, అది వాళ్ళకి తెలియని కూడా తెలీదు. సో ఇలాంటి కేర్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. మీరు యోగాసనాస్ ఒక 2-3 నెలలు కానీ నేర్చుకున్నారు అంటే మీకు లైఫ్ లాంగ్ పనికి వస్తుందిమా. ముఖ్యంగా 40 ఇయర్స్కి దగ్గరలో ఉన్నప్పుడు మెనోపాజ్ స్టేజ్ కూడా ఉంటుంది, దానివల్ల ఏంటి అంటే స్కిన్ ఎలాస్టిసిటీ కూడా చాలా తగ్గిపోతుందిమా. సో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఆడవాళ్ళల్లో పొట్ట రావడం అనేది చాలా కామన్. కాబట్టి మంచిగా కనిపించాలి అంటే ప్రతిరోజు వాకింగ్ చేయండి. కానీ వాకింగ్ చేస్తే పొట్ట తగ్గదుమా, దానికి తగ్గట్టుగా పొట్టకు సరిపోయిన ఎక్సర్సైజెస్ చేయాలి. అది మీరు ఒకళ్ళ దగ్గర అంటే ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఇలా చేయండి, ఒకటేసారి ఎక్కువ తీసుకోకండి. అంటే మీరు తినేవి 5-6 సార్లుగా తినండిమా. లార్జ్ క్వాంటిటీలో మీల్ తీసుకోకండి. ముఖ్యంగా తినేటప్పుడు ఎక్కువగా మంచినీళ్ళు తాకండి. ఒక చిన్న గ్లాస్ పెట్టుకోండి, అంటే గొంతు పట్టుకుంటే మాత్రమే తాగండి మంచినీళ్ళు. అలా కాకుండా మీరు మంచినీళ్ళు బాగా తాగుతూ తిన్నారు అంటే పొట్ట స్ట్రెచ్ అవుతుంది, స్ట్రెచ్ అయిన పొట్ట తగ్గడం అనేది చాలా కష్టమ్మా. సో ఈ సలహాలు పాటించండి, పొట్ట రాకుండా చూసుకోవచ్చు.